మొదటిసారిగా రేపు హైదరాబాద్ రాబోతా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాం ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు అశోక్ నవర్ చౌరస్తా తీసుకొచ్చి లైబ్రరీ తీసుకొచ్చి ఆ రోజు లైబ్రరీలో చదువుకున్న విద్యార్థులందరితోని రాహుల్ గాంధీతోని మాట్లాడిచ్చారు ఒక భరోసా ఇప్పించారు మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు విద్యార్థులకు మీరు హామీ ఇచ్చిర్రు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు వందల రోజులైనా కూడా ఆ రెండు లక్షల ఉద్యోగాల మీద కనీసం సమీక్ష లేదు కనీసం ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చిన లేవు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది పోస్టులకు ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చి లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్ గారిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన ఉద్యోగాలు ఒక్కటి కూడా లేదనే విషయాన్ని ఇవాళ మేము చేస్తూ ఉన్నాం ఇది ఇందుకేనా రోజు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి అశోక్ నగర్ చౌరస్తలో నిరుద్యోగులకు మాట ఇస్తే ఈ నెరవేర్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద లేదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఇచ్చిర గ్రూప్ పని ఉద్యోగాల లోపల ఉద్యోగ క్యాలెండర్ ప్రభుత్వం నుంచి ఆఫీషియల్కి ఇచ్చారు ఈ ప్రభుత్వ అఫీషియల్ ఇచ్చిన నోటిఫికేషన్ లోపలనే గ్రూప్ పని ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్య లోపల గ్రూప్ అని కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇచ్చిరా ఇవాళ మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు దాని మీద ఒక దిక్కు లేదు మీరిచ్చిన గవర్నమెంట్ ప్రభుత్వ క్యాలెండర్కే ఇవాళ ప్రభుత్వ క్యాలెండర్కే విలువ లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రేపు కులగరణ పేరు మీద హైదరాబాద్కి వస్తున్న రాహుల్ గాంధీ గారు మీరు పెట్టే కులగరను ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మాలే ఎవరు నమ్ముతారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా రాహుల్ గాంధీ కనుక చిత్తశుద్ధి ఉండంటే ఆ రోజు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కనుక గుర్తుండంటే ఒక్కసారి అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడిపోవాలి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో తెలుసుకొని పోవాలని చెప్పి వాళ్ళ మీరు రాహుల్ రాహుల్ గాంధీ గారిని ఇవాళ మేము కోరుతూ ఉన్నాం ఒక పక్క ప్రజాపాలన అంటూనే ప్రజా పం కంటక పాలన ఇవాళ కొనసాగుతూ ఉన్నారు కొనసాగిస్తూ ఉన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు నిధుల మీద లారీ చార్జీలతోని ఇవాళ విద్యార్థులను ఇవాళ బెరిస్తూ ఉన్నారు కొత్త నోటిఫికేషన్ అంటే బెరిస్తూ ఉన్నారు పాత నోటిఫికేషన్ లోపల అయోమయం సృష్టిస్తూ ఉన్నారు తప్పుడు ప్రశ్నలు ఇచ్చి అవే ప్రశ్నలు అవే రిజల్ట్ అని చెప్పి బలవంతంగా ఇవాళ విద్యార్థుల మీద నెట్టే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇవాళ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది ఏం కనిపించినట్టుగా ఇవాళ వివరిస్తూ ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు నిజంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ఒకసారి అశోక్ నగర్ చౌరస్తాలకు వచ్చి విద్యార్థులతోనే మాట్లాడిపోవాలి లేకపోతే ఖచ్చితంగా ఎక్కడో ఒకడ నిరసన మాత్రం ఎదుర్కోక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఇలాంటి పర్యటనలు అని చెప్పి నిరుద్యోగులను బెరించడాన్ని బెరిచడానికి ఎవరైతే ప్రజలకు ప్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతారో వాళ్ళందరినీ బెదిరించడానికి హైదరాబాద్ సిపి గారితో ఒక ప్రత్యేక సర్కులర్ ఇప్పించి సెక్షన్ వన్ వన్ ఫార్టీ ఫోర్ పేస్లో వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎన్ యాక్ట్ను చూపించి మీ అందరి మీద కేసులు పెడతాం ఎక్కడ నలుగురు జమ అయినా ఎవరు నిరసన వ్యక్తం చేసినా క్రిమినల్ కేసులు పెడతాం అని చెప్పి బెరిచే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉంటే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది ప్రజా కంట కంటక పాలన కాదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ కోదండరామ్ గారు అంటున్నారు ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నది ప్రజాపాలన కొనసాగిస్తే రేపు రాహుల్ గాంధీ గారి పర్యటనకు ఈ కొత్త చట్టాన్ని రేపు ఎత్తివేయాలని చెప్పి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అశోక్ నగర్ చౌరాసకు రావాలని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రజాపాలన పేరు మీద ప్రజా కంటక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన నిర నిరంతరం తెలిపే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని చిత్తు వేసే రోజు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీ ప్రభుత్వం మీద మీ పాలన మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను ఫాలో కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం మీరు సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు మీ నాయకురాలు ప్రియాంక గాంధీ పేరు విన్నే ఇవాళ నోటిఫికేషన్ ఆ రోజు మీరు ఒక క్యాలెండర్ విడుదల చేసారు వన్ ఇయర్ విడుదల విడుదలస్తారు టూ ల్యాక్స్ వేకెన్సీస్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ సెట్ టు బి ఫీల్డ్ ఇన్ ఏ ఇయర్ అని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు దాని మీద ఒక సమీక్ష లేదు ఇక ఉన్నది మీకు రెండేళ్ల కాలంలో పడినే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ఫైనల్స్ అప్రూవల్ ఇస్తారు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో ఎప్పుడు వాళ్ళకు ఉద్యోగ పత్రాలు ఇస్తారని చెప్పి ఇవాళ ఆ మాత్రం ఆలోచించే శక్తి తెలంగాణ నిరుద్యోగులు లేదనుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇలాంటి బూటకపు ప్రకటనలు బంద్ చేసి ప్రజాపాలన అందించాలని చెప్పి ప్రజలకు సేవ చేసే విధంగా మీ పాలన కొనసాగించాలి తప్ప ఇవాళ గత ప్రభుత్వం మీద దూకురా వివరిస్తూ చర్యలు తీసుకుంటామని చెప్పి లీకుల పేరు మీద కాలయాపన ఇస్తా అంటే మాత్రం తెలంగాణ నిరుద్యోగులు అమాయకులు కాదు ఖచ్చితంగా మీ పర్యటనను అడుగాడుగున అడ్డుకు అడ్డుకుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి